హాయ్ ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ని ఇష్టపడే వాళ్ళు ఇప్పుడే పార్ట్ వన్ వీడియోని పెట్టాను పార్ట్ వన్ వీడియోని తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు పార్ట్ టూలో ఏం జరుగుతుందో చూసేద్దాము ఎలాగైతేనేమి రాజు ఎత్తుకొని ప్రదక్షిణలు అయితే చేస్తూ ఉంటాడు ఇక కావ్య మాత్రం చిలిపి పనులు చేస్తూ ఉంటుంది రాజు మీద రాజు బొగ్గును గెళ్ళటము అలాగే నెమ్మదిగా తిప్పండి అది ఇది అని చెప్పి ఏదో ఒక చిలిపి పనులు చేస్తూ ఉంటే రాజుకి బాగా కోపం వస్తూ ఉంటుంది ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఎలాగైతేనేమి ప్రదక్షిణలు కంప్లీట్ చేస్తాడు రాజు ఆ తర్వాత వాళ్ళిద్దరి పేరు మీద పూజ అయితే జరుగుతుంది ఆ తర్వాత వాళ్ళ నానమ్మ తాతయ్య మీరిద్దరూ ఇప్పుడు ఆ చెట్టుకి ముడుపు కట్టాలి అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఆ చెట్టుకి ముడుపు కట్టాలి ఆ తర్వాత రాజ్ నువ్వు కావ్యకి తినిపించాలి ప్రసాదం అలాగే కావ్య నువ్వు రాజుకి తినిపించాలి అని చెప్పి వాళ్ళ నానమ్మ తాతయ్య చెప్తారు ఇక రాజుకి ఇష్టం లేకపోయినా సరే వాళ్ళ ఫ్యామిలీ కోసం వాళ్ళ నానమ్మ తాతయ్య కోసం సరేనని ఒప్పుకుంటాడు ఇక అందరూ కూడా చెట్టు దగ్గరికి అయితే వెళ్తారు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఇద్దరు కూడా ఒక ముడుపు చేతుల్లోకి తీసుకొని అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఆ చెట్టుకి ముడుపు కడదామని అనుకుంటూ ఉంటారు ఇక రాజు బాగా ఎత్తుగా ఉండటంతో ముడుపు కట్టడం చాలా ఈజీగా ఉంటుంది కానీ కావ్యకి మాత్రం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటుంది ఇక కావ్య ఇబ్బంది పడిపోతూ ఉంటే ఏరా రాజ్ మనవరాలు అంత ఇబ్బంది పడిపోతుంది కదా నువ్వు తనని ఎత్తుకో తను ముడుపు కడుతుంది అని చెప్పి రాజు వాళ్ళ నానమ్మ అనేసరికి అదేంటి నానమ్మ నేను తనని ఎత్తుకోవడం ఏంటి అని చెప్పి రాజు అంటాడు అదేంటి రాజు అలా అంటావు తను నీకు భార్య నువ్వు తన జీవితాంతం మోయాల్సిందే కదా ఎత్తుకో అని చెప్పి రాజు వాళ్ళ నానమ్మ తాతయ్య అంటారు ఇక కావ్యం మాత్రం చాలా చిలిపిగా చూస్తూ ఉంటుంది రాజువైపు ఎత్తుకోండి అమ్మమ్మగారు ఏం చెప్తున్నారు మన ఇద్దరం ముడుపు కట్టాలి అంటే నాకు ఇది అందటం లేదు కాబట్టి మీరు ఎత్తుకొని తీరాల్సిందే అని చెప్పి ఇక కావ్య మెల్లగా మాట్లాడుతూ ఉంటుంది నన్ను అందరి ముందు బుక్ చేస్తున్నావు కదవే నీ పని ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తానే అని చెప్పి ఇక రాజ అయితే అమాంతం కావ్యని ఎత్తుకుంటాడు ఆ తర్వాత కావ్య ముడుపు కడుతూ ఉంటే కావ్య వాళ్ళ అమ్మ పెద్దమ్మ చూసి చాలా సంతోషిస్తూ ఉంటారు చూసావా చూసావా నా కూతురు ఎత్తుకున్నాడు అని చెప్పి కావ్య వాళ్ళ అమ్మ మురిసిపోతూ ఉంటుంది వాళ్ళక్కకి చెప్తూ ఇక స్వప్న మాత్రం కోపంగా చూస్తూ ఉంటుంది ఎలాగైనా సరే మీ ఇద్దరిని విడగొడతాను చూడండి అని చెప్పి మనసులో రగిలిపోతూ ఉంటుంది స్వప్న ఇక కావ్య మాత్రం చాలా థ్యాంక్స్ నన్ను ఎత్తుకున్నందుకు అని చెప్పి ఇక కిందకు దిగిన తర్వాత చెప్తూ ఉంటుంది నువ్వేమీ నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు ఇదంతా నాటకం కదా నీకు కాలు నొప్పి లేదు ఏమీ లేదు దెబ్బే తగలలేదు కదా అని చెప్పి రాజు అంటే భలే కనిపెట్టేశారు మీరు అని చెప్పి కావ్య అనగాని ఏంటే అంటే నిజంగానే నీకు దెబ్బ తగలలేదు కదా అని చెప్పి రాజు మరల అంటూ ఉంటాడు నీ పని చెప్తా నాగవే వెళ్ళిన తర్వాత అని చెప్పి రాజు అంటూ ఉంటాడు సరేలే అని అంటుంది కావ్య ఆ తర్వాత ప్రసాదం తినిపించాలని పంతులు గారు చెప్తాడు